కొంచెం ఎక్కువ దిగుబడితో వచ్చేటి దానిలో సరిపోతుంది. కనీసం ఒక 20-25 వేల రూపాయలు నికర ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొక్కజొన్న అన్నం లేనిదే బ్రతకలేం, రైతు లేనిదే ఈ ప్రపంచమే ఉండదు. బహుశా ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి రైతు అన్నవాడు ఉన్నాడు. అయితే ఈ రోజు అంతా మార్పు, ఆధునీకరణ, శ్రీకాకుళం నియోజకవర్గం అన్ని విధాల మంచినీరు సదుపాయాలు ఉన్నాయి. మనకింకా నోటు మిషన్లు వస్తున్నాయమ్మా, వాటిని కూడా మనం మీ మండలాలకు కూడా వేస్తామని చెప్పారు. ఇంకా ఎవరైనా వాటి అవసరం ఉండేవాళ్ళు తప్పకుండా ఆ మిషన్లు కూడా తీసుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. దీని విధంగానైనా మనం అందరం పండించాలి. దాని ద్వారా రైతు అనేవాడికి లాభసాటిగా వ్యవసాయం ఉండాలి అని ఈరోజు అన్ని విధాల సబ్సిడీలు ఇస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. సో రబీలో కూడా మనం రెండో పంట వేసుకొని రైతుకు మరింత ఆదాయం చేకూర్చాలనే ఉద్దేశంతో, రెండో పంట వైపు రైతులను మళ్లించాలనే ప్రధాన ఉద్దేశంతోనే రబీకి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని మనం రబీకి మరి ఈ కార్యాచరణ ప్రణాళిక రైతులతో మాట్లాడి ఏ విధంగా మనము చేస్తున్నాము, మీకు ఏమేమి అవసరాలకు తగ్గట్టు ఏమేమి పరికరాలు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, ఇతరత్ర ఏమేమి ఇవ్వగలుగుతున్నాము, నీళ్లు ఎప్పుడు వదులుతున్నామనే విషయం జరుగుతుంది. సరే పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కంటే కూడా ఇక్కడ రెండు నదుల మధ్య ఈ ప్రాంతం ఉండడం అనేది ఒక విధంగా అదృష్టము. కానీ దాన్ని మనం ఉపయోగపెట్టుకోవాలి. ఉపయోగపెట్టుకొని రైతులకు ఆదాయం వచ్చే విధంగా ఆ రెండు నదుల్లో ఉన్న నీటిని సద్వినియోగపరచుకొని రెండు పంటలు పుష్కలంగా పండించుకొని తద్వారా నికర ఆదాయం పెంచుకునే విధంగా మనం మన కార్యాచరణ ఉండాలి. మరి ఈ సంవత్సరం మన రబీలో ఎట్టి పరిస్థితుల్లో మనం పంటలు ఎక్కువ వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ మొదలు పెట్టాము. అదృష్టవశాత్తు మనకు 2-3 ప్రాజెక్టులలో నీళ్లు ఉంటాయి. ముఖ్యంగా 16వ తేదీన మరి మడ్డువలస ప్రాజెక్టులో నీళ్లు విడుదల చేశాము. అలాగే తోటపల్లి నుంచి కూడా 16వ తేదీనే నీళ్లు కూడా విడుదల చేయడం జరిగింది. మరి మడ్డువలస ప్రాజెక్టులో అయితే మనకు 3.5 TMCల నీళ్లు ఈ రోజు కూడా ఫుల్ ప్రాజెక్ట్ ఫుల్ రిజర్వాయర్లో నీళ్లు నిల్వ ఉంచుకోగలిగాం. వసన్న